Ready or not? ఈ టేబుల్ అంటారు అన్నమాట, అది కూడా ఇక్కడ తీపిచ్చుకొని వచ్చి నమస్కారం. ఇటీవల కాలంలో కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు, పత్రికల్లో కొన్ని కథనాలు, ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి, పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ఉద్యోగాలకి ఒక స్పష్టతనివ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పాత్రికేయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విచిత్రమైనటువంటిది, ఎవరు చెప్పారో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు, ఒకరేమో కృష్ణపట్నం పోర్టే మూతపడిపోతుంది. అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టును ఎంచుకోవడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది. ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే, టెండర్లు పిలవడం, శంకుస్థాపన చేసి ఆగిపోతే, మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి పునాది రాయి వేసి, శంకుస్థాపన చేసి, దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద, అభివృద్ధి మీద, పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం, దానికి సంబంధించి రోజుకొక డ్రామా, రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు. దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది. మీరు నాతో ఎప్పుడూ అనలే, నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట, పోర్టును మీరు ఏ మేర అభివృద్ధి చేస్తారో చూడండి, ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి. రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి, పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు ఎప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు. ఇటీవలే ఒక 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టీకి కూడా సీఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే, దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు, ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటిది 4 విషయాలు. అవర్ పోర్ట్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్. వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ కంటైనర్ ఆపరేషన్స్ ఇన్ కృష్ణపట్నం అండ్ వేరియేషన్ ఇన్ వాల్యూమ్ ఈజ్ హ్యాండ్లింగ్ డ్రివెన్ బై మార్కెట్ ట్రెండ్. దెర్ ఇస్ నో జాబ్ లాస్. ఆల్సో ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ న్యూ ఆపర్చునిటీస్. వీఆర్ పేయింగ్ రెవెన్యూ షేర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఓవరాల్ కార్గో ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ టు ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. దెర్ ఇస్ నో రెవెన్యూ లాస్ టు ఏపీ గవర్నమెంట్ ఎట్ ఆల్.
ఆన్ కంట్రరీ ఇంక్రీజ్ ఇన్ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ ఇంక్రీజ్ రెవెన్యూస్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి, అంటే స్థూలంగా వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో అర్థమైంది అంటే కృష్ణపట్నం వ్యాపారం నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుతుంది, కంటైనర్ లావాదేవీలు ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మార్కెట్ ట్రెండ్ని బట్టి పరిమాణంలో తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులను కూడా ఏమాత్రం తగ్గించడం జరగదు అని చెప్పి చెప్పారు. కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మా రాబడిలోని వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది, పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి పెరుగుతుంది అని చెప్తూనే వాళ్ళు దానికి సంబంధించి ఒక టేబులర్ కాలం ఇచ్చారు. అంటే కృష్ణపట్నం పోర్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబులర్ కాలం ఇచ్చారు. మీ అందరికి కూడా నేను అది ఇస్తాను. ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారు, 2020-21 సంవత్సరంలో మొత్తం దాదాపుగా 381,82,305 మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం, రాయల్టీ వచ్చి 46,06,00,000 రూపాయలు దాని మీద రావడం జరిగింది. 2021-22 సంవత్సరానికి వచ్చి 4,01,20,119 మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేశాం మేము, దాని మీద 54,89,00,000 రాయల్టీ వచ్చింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి 4,82,56,939 మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం, కార్గో రాయల్టీ 72,22,00,000 రూపాయలు వచ్చింది. 2023-24 అంటే ఒక వారం క్రితం వరకు, జనవరి 15 వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే 5,78,16,997 టన్నులు, ఇంకా 3 నెలలు ఉండగానే 1,89,00,000 రాయల్టీ వచ్చింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి 4,82,56,939 మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం, కార్గో రాయల్టీ 72,22,00,000 రూపాయలు వచ్చింది. 2023-24 అంటే ఒక వారం క్రితం వరకు, జనవరి 15 వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే 5,78,16,997 టన్నులు, ఇంకా 3 నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో 4,82,56,939 టన్నులుంటే ఈ సంవత్సరం 5,78,16,997 మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం, ఇప్పటికే 88,91,00,000 రూపాయలు రాయల్టీ రావడం జరిగిందని చెప్పారు. అంటే పోయిన సంవత్సరం 72,22,00,000 కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం 88,91,00,000 రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు. కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం, దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మాలినటువంటి వాడు అవినీతిపరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు. నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్న 2 విషయాలు. వ్యాపారం వృద్ధి చెందుతుంది, దాంట్లో అనుమానం లేదు. కార్గో టెర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సమీపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది, నాది గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నా, ఈరోజు చెప్పి రేపు వెళ్ళిపోయినప్పుడు చాలామంది అడుగుతారు ఏమయ్యా ఆ రోజు నువ్వే చెప్పావు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది, ఈరోజు కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కోవిడ్ తర్వాత కంటైనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త హెచ్చుతగ్గులు వచ్చాయి, వ్యాపార పరంగా కాస్త ఇబ్బంది ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి లారీ వాళ్ళకి అన్యాయం జరిగింది, మేమందరం నష్టపోతున్నామని చెప్తే ఆ రోజు సోదరుడు విష్ణుకి చెప్పాను నేను, మీరు కూర్చొని స్థానికంగా ఉండేటువంటి లారీల ఓనర్లకు ఎక్కడ నష్టం జరుగుతున్నాం పెట్టాం జరిపాం జరిపితే పాపం విష్ణు స్థానికంగా ఉండే వాళ్ళకు ఉంటే ఆ తర్వాత దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నేను చెప్పా విష్ణుకి ఏదో అంటుంటారు నువ్వు పట్టించుకోవద్దంటే నాకు అవసరం లేదన్నా, ఏదో మనం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి పోతే ఏదో దానికి సంబంధించినటువంటి నీ మీద కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు అన్నారు అన్నాడు. పాపం యాజమాన్యం నా దగ్గరకు వచ్చి కళనీళ్ళు పెట్టుకున్నారు లారీ అసోసియేషన్ వాళ్ళు, అయ్యా నేను చెప్పాను విష్ణు ససేమిరా అంటున్నాడు దానికేనన్నాను,
నేరుగా ఆన్ రికార్డ్ కందుకూరి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దగ్గరికి పోయారు. అయ్యా మీరేనా చెప్పండి, మీరు చెప్పి నాకు ఏదో ఒక విధంగా మాకు మద్దతు ఇవ్వండి, ఈరోజు మేము వదిలేస్తే లారీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పాడు. పాపం మహేందర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి, అన్న ఎవరో మాట్లాడితే దాన్ని నువ్వు నమ్మి ఈరోజు వదిలేస్తే పాపం ఆ లారీలు మన ప్రాంతానికి సంబంధించినటువంటి లారీలు, ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి లారీలు, గ్రానైట్ తోలుకునేటువంటి లారీలు ఇబ్బంది పడతారు, కాబట్టి దీని మీద నన్ను చూసి దృష్టి పెట్టండి, వాళ్ళందరూ బాధపడుతున్నారంటే ఎంతమంది చేత చెప్పించినా నేను చెప్పినా విష్ణు ససేమిరా అన్నాడారు. వద్దన్నా, దీనివల్ల మంచికి పోయి చెడు వస్తుంది, దానిలో వచ్చేటువంటి నష్టం జరుగుతుంది, నష్టాన్ని భరించడానికి సిద్ధపడ్డ ఈ లారీ ఓనర్ల కోసం మనం ఎందుకు మాటపడాలా, అందుకని నేను వద్దనుకున్నానని చెప్పి చెప్తే పాపం నిన్న సోమిరెడ్డి మాటలకు వాళ్ళే వచ్చి కౌంటర్ ఇచ్చారు. అయ్యా ఇది జరిగింది అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా పోరాడు, నేను రెడీగా ఉన్నాను నీ మీద పోరాడడానికి, రేపు నువ్వు పోటీ చేయి, నేను రెడీగా ఉన్నాను నీ మీద పోటీ చేయడానికి, గెలవడానికి, నిన్ను ఓడించడానికి. అంతే తప్ప నువ్వు కృష్ణపట్నం పోర్టును ఎంపిక చేసుకుంటే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఈరోజు స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది, నాకు కాపీ పంపించింది, దీనికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఉంది, ఆ కాగితాలు మీకు కూడా ఇస్తాను. మీరు ఎవరైనా వెళ్ళి ఏమయ్యా ఇది మీరు ప్రభుత్వానికి మంత్రి గారికి ఇచ్చినటువంటిదేనా అని అడిగితే ఎవరైనా చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కృష్ణపట్నం పోర్టులో ఈరోజు ఉండేటువంటి ఏ సర్వీసెస్ని మేము ఇతిడ్రా చేయము, సర్వీసెస్ అన్నీ కొనసాగిస్తాం, దానితో పాటు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం, ఏ ఉద్యోగం కూడా తీసివేయం, కాకపోతే ఎప్పుడన్నా వ్యాపారంలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఒక నెల ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక నెల కాస్త తక్కువ రావచ్చు. కోవిడ్లో ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి వెజల్స్ రాలేదు, కంటైనర్స్ రాలేదు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు కాస్త హెచ్చుతగ్గులు లాంటివి అటువంటివి ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఈరోజు అసలు వ్యాపారమే లేదు, అసలు కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు, సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మరలా కూడా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా, ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టర్మినల్ తరలిస్తామన్నా లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు అవసరం లే, నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు కూర్చొని నేనే అవసరమైతే పోరాటానికి నిరసనకి ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పనిసరిగా నాకున్నటువంటిది నాకు కృష్ణపట్నం పోర్టుతో ఏ రోజు పని లేదు, నాకున్నదల్లా స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగాలు, స్థానిక ప్రజల అవసరాలు, స్థానికంగా ఉండేటువంటి అక్కడ పనిచేసేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు ఆ ప్రాంత ప్రజల వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు రాబడలేదు, అధికార పార్టీ నేనే, నన్ను ఎవరు లేపరు, మిగతా వాళ్ళు నేను పోతాను పోరాటానికి నేను నిరసన చేస్తానని లేనటువంటి దానికి సృష్టించుకుని పోరాటం చేయాల్సిన అవసరం లే, వాస్తవం అని ఏ రోజైనా బయటపడితే దానికి సంబంధించి నేనే నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడను. ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు, కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది వాస్తవం, అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతోమందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి, ఏ ఒక్క సర్వీస్ కూడా కంటైనర్ సర్వీసే కాదు ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడ నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా ఉద్యమం చేయడానికి కూడా వెనకాడను. ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు, కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది వాస్తవం, అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతోమందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి, ఏ ఒక్క సర్వీస్ కూడా కంటైనర్ సర్వీసే కాదు ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడ నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ప్రత్యేకించి సోమిరెడ్డిని గురించి రెండు విషయాలు చెప్పాలి. సోమిరెడ్డి బహుశా వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టు ఉన్నాడు, వాళ్ళు దరిచారనిచ్చినట్టు లేదు కృష్ణ, దాంతో ఏదో ఒక ఉద్యమం. ఎందుకు చెప్తున్నానంటే ఇది దీనికి సంబంధించి మీరందరూ సాక్ష్యం, ఈ జిల్లా ప్రజల సాక్ష్యం, ఈ నియోజకవర్గ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సాక్ష్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాపం కమ్యూనిస్టులు కొంతమంది ఈ పవర్ ప్రాజెక్టులు ఇక్కడ వస్తే ఇక్కడంతా పొల్యూషన్ వస్తుంది, రకరకాలైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడతామని వాళ్ళు పాపం జెండాలు పట్టుకుని ఉద్యమానికి కొనసాగారు. వాళ్ళు ఉద్యమించేటప్పుడు మీరందరూ కాదని పెద్ద జెండా నాటాడు చంద్రమోహన్ రెడ్డి, నేను చేస్తాను ఉద్యమం,
పాపం వీళ్ళు మన శక్తి చాలదు. ఈయనైతే పాపం రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఒకసారి మంత్రిగా పనిచేశాడు, ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఈయనతో కలిస్తే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేయొచ్చు అని చెప్పి వాళ్ళందరు పాపం ఆ జెండాలన్నీ ఈయనకి అప్పచెప్పి దానికి సంబంధించి వాళ్ళందరూ తిరిగారు. తిరిగితే సోమిరెడ్డి అక్కడ మాట్లాడతానే తిరగతానే తిరగతానే ఉదయమంతా వాళ్ళతో తిరగడం, సాయంకాలం డిఆర్ఒత్త హోటల్లో యాజమాన్యంతో బేరసారాలు ఆడడం. బేరసారం గిట్టుబాటు అయిన దాకా సోమిరెడ్డి ఉద్యమం కొనసాగింది. ఒక సమయంలో సోమిరెడ్డి భయపెట్టాడో బెదిరించాడో బ్లాక్మెయిల్ చేశాడో, నేను కూడా వెళ్ళిపోతే నెల్లూరు నీకు దిక్కులేదన్నాడో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఇప్పుడు కూడా ఆ స్టేట్మెంట్, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెంకార్బ్ కంపెనీని ఆధునాతనమైనటువంటి బాంబులు ఉన్నాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే కుప్ప కూలిపోతాయి, ఆ బాంబులను ఉపయోగించి మొత్తం కూల్చి పారేస్తామని చెప్పాడు. పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు ఆ ప్రాంతానికి సంబంధించి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత దాని మాటే మాట్లాడలే, అంటే సోమిరెడ్డిని మేనేజ్ చేసి ఉండాలి, చంద్రబాబు నాయుడిని మేనేజ్ చేసి ఉండాలి, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి దీన్ని బాంబులు పెట్టి పేల్చేస్తాను, ఆయనే వచ్చి ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని రిబ్బన్ కత్తిరించాడు. మేమే ఉన్నాం సాక్ష్యం ఆ రోజు, నేను స్థానిక శాసనసభ్యుడిగా. అంటే సోమిరెడ్డి వ్యవహార శైలి, డబ్బులు ఇస్తే వాళ్ళకి వంతుబాడడం, డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం. నేను మరలా అడుగుతున్నా, సెంకార్ప్ విషయంలో నువ్వు ఎందుకు రాజీ పడ్డావు, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మింగావు, దాని మీద సమాధానం చెప్పు. అంతేగాని నీకు డబ్బులు ఇవ్వలేదనో, నిన్ను దగ్గరికి జారనేలేదనో, నువ్వు పోతే గేటు కూడా తీవ్ర రిపోర్ట్ యాజమాని ఎందుకు తీస్తుంది, నువ్వేమి మామూలుగా చెప్పాడు మన నాకు ప్రోటోకాల్ ఉంటుంది, మాజీ మంత్రికి మాజీ శాసనసభ్యుడికి మాజీలకు ప్రోటోకాల్ ఉండదు, కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ప్రజల సమస్యల మీద మాట్లాడితే నిన్ను వాళ్ళు స్వాగతిస్తారు, కానీ నువ్వు ఎంతసేపటికి చందాల కోసం పోతే నిద్రలేస్తే వాళ్ళని పీక్కు తింటుంటే వాళ్ళు ఎక్కడ నిన్ను రాణిస్తారు లోపలికి పోయాడు అని అంటే నాకు 25 ఎంతో కొంత వాళ్ళకి టెండర్ వేస్తుంటాము, వాళ్ళు భరించలేకపోతుంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొత్తగా ఒక పన్నాగం పని, దీని మీద రాజకీయాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురద తల్లాలా, గోవర్ధన రెడ్డి మీద బురద తల్లాలా, నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కృష్ణపట్నం పోర్టు మీద మాట్లాడాలని చెప్పిన ఆలోచన చేస్తున్నావు, నీ ఆలోచనలు ఫలించావు. ఒకవేళ నిజంగానే, మరలా చెప్తున్నా, నిజంగానే ప్రతి ఉద్యోగుడికి ప్రతి వ్యక్తికి చెప్తున్నా, నిజంగానే కృష్ణపట్నం పోర్టు కనుక ఏదైనా సరే అటువంటి దుస్సాహసం చేస్తే, ఏదైనా ఒక సర్వీస్ని ఒక కంటైనర్ కదా ఏ సర్వీస్నైనా తొలగించేటువంటి ప్రయత్నం చేసినా, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు కానీ ఆ ప్రజలకు కానీ అనుకున్నటువంటి అభివృద్ధి కనిపించకపోయినా, తప్పనిసరిగా నేనే అక్కడ కూర్చొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. కాబట్టి ఏదో కొంతమంది కంపెనీలు కొంత ఆందోళన చెందొచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు కొంత ఆందోళన చెందొచ్చు, దానిలో భాగంగా పాపం అందరి దగ్గరికి తిరగొచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, నా దగ్గర కూడా వస్తామని ఫోన్ చేశారు. నేను నిన్న విజయవాడలో ఉన్నా, నేను వెంటనే చెప్పా ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరికి కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నేనున్నాను ఇంటి బిడ్డ లాంటి వాడిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగేటువంటిది ఉండదని చెప్పా. కాబట్టి రాజకీయమైనటువంటి విమర్శలు కాకుండా వాస్తవంగా మీ దగ్గర ఏదైనా కృష్ణపట్నం పోర్టు మూసేస్తామన్నటువంటి ఆర్డర్ ఉందా, కృష్ణపట్నం పోర్టు కంటైనర్ తరలిస్తామని ఆర్డర్ ఉందా, ఏది లేకుండానే లేనిది ఉన్నట్టుగా, జరగంది జరగనట్టుగా, అనుకోనిది అనుకున్నట్టుగా ఈరోజు రకరకాలుగా మాట్లాడి దానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటిది లేనిది లేనట్టుగా ఉంచుకొని ఏదేదో మాట్లాడుకొని జరగంది జరగదు అని చెప్పి యాజమాన్యం చెప్తుంటే దాని జరిగినట్టుగా, అంటే దాని యాజమాన్యం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఏమన్నా సోమిరెడ్డి ఆయనకేమన్నా వాళ్ళు వచ్చి ఏమన్నా చెవులో చెప్పారా, అయ్యా నేను మూసేస్తున్నావు అని చెప్పి, కాదు కదా, నువ్వు వాడిపై సందాలు అనుకునే వాడివే కదా, అందుకని నీకు సందాలు రాకపోతే నువ్వు వాళ్ళ మీద మాట్లాడితే ఎట్లా. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి చెప్తున్నా, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందాల్సిందే, కృష్ణపట్నం పోర్టు ద్వారా ఏదైతే ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో కొనసాగాల్సిందే, కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి సర్వీసులన్నీ కొనసాగాల్సిందే, వాటన్నిటిని కొనసాగించేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సారీ, తెలుగు స్టేట్ ఇంగ్లీష్ స్టేట్మెంట్ యాస్టీజ్గా ఉండేది, తెలుగు స్టేట్మెంట్ మనం అనువదించింది, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ స్టేట్మెంట్, వాళ్ళ స్టేట్మెంట్ రెండు ఒకటి ఇంగ్లీష్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, తెలుగు స్టేట్మెంట్ మనం అనువదించింది, అందుకని ఇంగ్లీష్ స్టేట్మెంట్ అనేది ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటిది మేము ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కదా, తెలుగు స్టేట్మెంట్ కాదు ఇంగ్లీష్ స్టేట్మెంట్కి అనువాదం, అందుకని రెండు కాపీలు.